గుంటూరు బ్రాడీపేటలోని హోటల్ సింధూరిలో ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రికి గెజిటెడ్ ఆఫీసర్స్ 14 అంశాలతో కూడిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బిల్లులను అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరికీ బాధ్యత కమర్షియల్ ట్యాక్సెస్, ఇంజనీరింగ్ మీకు, అగ్రికల్చర్, వెటర్నరీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టింగ్స్ ఉంటాయి. ఐఏఎస్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంతమంది కలెక్టర్లకు మరి ఈరోజు జిల్లాలో ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ అధికారులు ఉన్నారు అనేది ఒకటి గణాంకాలు తీసుకుంటే, ఎన్ని జిల్లాలకు ఎస్సీ ఎస్టీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలుగా ఉన్నారు, ఈ ఫోకల్ పోస్టింగ్స్ మాకైతే డీఓలు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు జేడీలు కావచ్చు, ఇంకా కొన్ని సున్నితమైన పోస్టులు కావచ్చు, ఎంతవరకు గత ప్రభుత్వం వారికి వాళ్ళకి రావాల్సినటువంటి వాటా, ఇట్స్ డిమాండ్, ఇట్స్ రైట్, ఇట్స్ రైట్ ఫర్ బట్ దానికి అర్హతలు ఉంటే దాని ప్రకారం పోవాలి. అవన్నీ గత ప్రభుత్వాలు ఈ విధంగా దేవుడు ప్రీక్స్డ్ దాని రాజధాని ప్రాక్టీస్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారని చెప్పి సంగతి కూడా మా అందరికి తెలుసు. మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అది దళితులు, కడుపు బలహీన వర్గాల వారు, అల్పసంఖ్యాకులు పార్టీకి మద్దతు పలికిన నేపథ్యంలోనే 151 సీట్లను గెలుచుకోగలమని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఆ విశ్వాసం కూడా మాకుందని చెప్పబడే సందర్భంగా ప్రభుత్వం అందరికీ మనం చేసుకుంటాం. పార్లమెంట్ సీట్లు కానివ్వండి, అసెంబ్లీ సీట్లు కానివ్వండి, అత్యధిక స్థానాలు 50% పైచులకు ఓట్లు సాధించుకొని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఎంతో బాధ్యతతోటి పనిచేయాల్సిన అవసరం, అన్ని వర్గాల వారికి సమానంగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం. ఇదే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన విషయాన్ని కూడా మేము ముందు ఉంచుతున్నాం. ఇప్పటికే అనేక చట్టాలను చేసిన సంగతి కూడా మీకు తెలుసు. 50% రిజర్వేషన్స్ ఫర్ ఆల్ ది నామినేటెడ్ పోస్ట్, ఫర్ ఆల్ ది నామినేటెడ్ పోస్ట్, ఫర్ ఆల్ ది వర్క్స్, పనులు కానివ్వండి, పదవులు కానివ్వండి, 50% రిజర్వేషన్స్ ఇవ్వాలి. రైతు కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి కాబట్టి ముందుగా మన వాళ్ళందరికీ 100% మెసేజ్ ఇప్పించి సార్ని కాస్త మనం గౌరవంగా పంపిస్తే బాగుంటుంది. అజయ్ కిషోర్ గారు నేను ప్రతిపాదించడం జరిగింది, అట్లా ఆయన తీసుకొచ్చిన ఆయనకి చెప్పలేనటువంటి అట్లా నాయక్ గారు ఉన్న తర్వాత చెప్పాను. ఇప్పుడు వచ్చి మన మినిస్టర్ గారు ఢిల్లీ ప్రోగ్రామ్ మానుకొని వాస్తవంగా ఈవేళ ఢిల్లీ రాష్ట్ర జిల్లా మరియు ఇతర ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్లందరికీ, పత్రికా విలేకరులకు, ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులకు అందరికీ ముందుగా పేరు పేరున చేతుల్లో సమయంలోనే అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు సమావేశం నిర్వహించుకోవడం, ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి అమ్మలందరినీ పిలుచుకొని ఒక చక్కటి వాతావరణంలో ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నటువంటి విషయాలను, మరి అట్లాగే అధికారుల దగ్గర నుంచి మీ సమస్యలను తెలుసుకునే ఒక మంచి వేదికను ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా సంతోషకరం, ఉదాహరణ అని చెప్పుకునే సందర్భంగా నేను భావిస్తూ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన
అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చాలా కష్టం మీటింగ్లు పెట్టాలంటే ముఖ్యంగా వర్కింగ్ డేస్లో అనేకమైన సమస్యలు ఉంటాయి, మరి ముఖ్యంగా ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించే దిశలో ఈ యొక్క సమయ పాలన గురించి మాత్రమే ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. గత ప్రభుత్వంలో మాదిరిగా గంటలు గంటలు వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్ అని చెప్పి అధికారులను కట్టుబడేసి ఎవరికి అందుబాటులోకి లేకుండా చేసే విధానం మాత్రం మేము అవలంబించట్లేదని చెప్పి కూడా సందర్భంగా అవసరం మేరకు అధికారుల్ని మరి వారితో మీటింగ్లు కానీ సమయం చేసుకోవడం కానీ చేస్తున్న వైనం మీరందరూ చూసే ఉంటారు. నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలుగా వస్తుంది. 5 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క విధానం, పనిచేసే తీరు, ఆలోచన విధానం, ఫిలాసఫీ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, డైనమిక్ చీఫ్ మినిస్టర్, జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, దార్శనికత, దిస్ విజన్ ఫర్ ది స్టేట్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ముఖ్యంగా కమిట్మెంట్స్ ఎక్కువ, వాల్యూ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారితో క్లోజ్గా పనిచేసిన నేపథ్యంలో ఆయన ఆలోచన విధానం విలువలతో కూడా ఉంటుంది. అందుకే ప్రభుత్వంలో కూడా